ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈ నిజం భానుకి ఎప్పుడో తెలుసు, కానీ మిమ్మల్ని అందరినీ నమ్మించి నట్టెట్లో ముంచింది. రేపు శివే పార్థు అనే నిజం తెలిసినా మీరు ఏమీ చేయలేకుండా ఉండడం కోసమే పార్థుకి చాందనికి పెళ్లి చేసేసింది. ఇప్పుడు చాందిని తల్లి కాబోతుంది. మీ పెద్ద కొడుకు రాము తన కడుపున పుడుతున్నాడు అని మీరు మురిసిపోతున్నారు. కానీ ఎవరి చేతిలో అయితే తన హత్యకి గురయ్యాడో ఆ వ్యక్తి కొడుకుగా మీ అబ్బాయి ఎలా పుడతాడు? ఆ హంతకుడి రూపానికి ప్రతిరూపం మీ అబ్బాయి ఎలా అవుతాడు? భాను దేవత అని మీరు మురిసిపోతున్నారు. భాను గొప్ప వ్యక్తి అని కార్తీక్ ఆనందంలో తేలిపోతున్నాడు. భాను లాంటి అమ్మాయి ఎక్కడ ఉండదు అని పొగడ్తలతో ముంచెత్తేస్తున్నారు. కానీ భాను ఒక వంచకురాలు. తన అవసరమే తప్ప ఎదుటి వాళ్ళ మనసుల్ని పట్టించుకొని మూర్ఖురాలు. మీ కడుపులో చిచ్చు పెట్టిన వాడినే మీ ఇంటికి అల్లుణ్ణి చేసింది. మీతో పెద్ద కొడుకని కూడా పిలిపిస్తుంది. ఈ విషయం నాకు ఎప్పుడు తెలిసినా మీకు చెప్పలేకపోయానండి. కానీ నా మనసు రెండు క్షమించటం లేదు, అందుకే చెప్తున్నాను. మీరొక స్వార్థపరురాల మీద ఇంత ప్రేమను చూపించటం నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే మీకు నిజం చెప్పేస్తున్నా ఆంటీ. బాయ్. ఏమైంది ఊర్మిళ, ఎందుకు అలా ఉన్నావు? భాను మన దగ్గర ఇంత నిజాన్ని దాస్తుందని చెప్పి నేను ఊహించలేకపోయాను. మనం తనని ఇంత అభిమానిస్తున్నాం కదా, అసలు ఈ విషయం మన దగ్గర ఎందుకు దాచిందో తెలుసుకోవాలి. తప్పు జరిగిందా? తనేమైనా పొరపాటు చేసిందా? పొరపాటు చేసిందో లేదో నీ కూతుర్ని అడిగి తెలుసుకో. అసలు అసలు ఇదంతా ఎలా చేయగలిగిందో తనతోనే కక్కిస్తాను. ఏమిటే, మళ్ళీ ఏమైనా ఉప్పునొచ్చి మీద పడిందా ఏంటి అలా అంటున్నావు? ఇప్పుడే కదా భాను గొప్పతనం గురించి నీ కొడుకు చెప్పాడు. కార్తీక్ కి తెలిసింది కార్తీక్ చెప్పాడమ్మా, కానీ భాను మన దగ్గర తెలివిగా దాచినటువంటి నిజం ఇప్పుడు మనకి తెలిసింది. అర్థమయ్యేలా చెప్పు ఊర్మిళ. లేదండి, భాను వచ్చాక భాను కళ్ళల్లోకి చూస్తూ అడుగుతాను, ఏం చెప్తుందో తేలుస్తాను. ఎంత పనిచేసావు నిలిమ, ఇప్పుడు అత్తే కళ్ళల్లోకి ఎలా చూడగలను? ఆవిడకి నేనేం సమాధానం చెప్పగలను? నా కుటుంబం ముందే నన్ను శత్రువులా నిలబెట్టావు, నా వాళ్ళ ముందే నన్ను దోషిని చేశావు. అసలు నిన్ను ఏం చేసినా పాపం లేదు. నాకు కోపం వస్తే ఏం జరుగుతుందో నీకు ముందే చెప్పాను, అప్పుడు నువ్వు నా మాటని లెక్క చేయలేదు. ఇప్పుడు నేను నీ బెదిరింపుల్ని లెక్క చేయను. అసలు నువ్వు మనిషివైతేనే కదా ప్రేమ అనుబంధాల విలువేంటో నీకు తెలిస్తే కదా. నువ్వొక రాక్షసివి, స్వార్థం అనే పిచ్చి పట్టిన దయ్యానివి. ఆ రోజు మా అన్నయ్య ఆ తప్పు కావాలని చేయలేదు. అలా జరుగుతుందని మా కుటుంబంలో ఎవరికీ తెలియదు. కొడుకును కోల్పోయింది కాబట్టి అత్తయ్య అంతలా బాధపడుతున్నారు. ఎన్ని కన్నీళ్లు కార్చినా పోయిన వాళ్ళు తిరిగి రారు కాబట్టి మేము కూడా ఆవిడ మాటలన్నీ మౌనంగా భరిస్తూనే ఉన్నాము. ఆవిడ మనసు మార్చుకున్నారు. మా పార్థు అన్నయ్య ఆ ఇంటికి వచ్చినా నష్టమేమీ లేదు, కానీ ఇప్పుడు నువ్వు నిజం చెప్పడం వల్ల ఇల్లు ముక్కలైపోతుంది, అనుబంధాలు ఆవిరైపోతాయి. ఇప్పుడిప్పుడే చిగురుస్తున్న అనుబంధాలు మాయమైపోతాయి. ఇంత భయం నీకు ముందే ఉండుంటే పరిస్థితి ఇంతవరకు తెచ్చుకుని దానివి కాదు. తల వంచుకొనుంటే తల ఎగరేసి సమాధానం చెప్పుండే దానివి కాదు. మరి ఇప్పుడెందుకు భయపడుతున్నావు? ఇక్కడ ఏ చేయకు భాను, ఈ కన్నీళ్లతో చాలా పనుంది, ఇంటికి వెళ్ళు. అయినా ఏ ముఖం పెట్టుకుని వెళ్తావులే, వాళ్ళడిగే ప్రశ్నలకి ఏ సమాధానం చెప్తావు? ఇంక కార్తీక్ జీవితంలోనూ ఆ ఇంట్లోనూ నీకు స్థానం పోయింది. కూతురు జీవితం గురించి ఆలోచించి మీ అన్నయ్యని క్షమించినా? ఎంత చేసినా నిన్ను మాత్రం ఆంటీ క్షమించదు. దట్ ఈజ్ నీలిమ.
ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు కదా, ఇంతలోనే ఎక్కడికెళ్ళారు? నీలిమా, భాను కనిపించిందా? కనిపించింది. మరేది? ఎవరికి తెలుసు? అదేండి నీలిమా, భాను కనిపించింది అంటున్నావు కదా, మళ్ళీ ఎవరికి తెలుసు అంటున్నావేంటి? నీలిమ ఊహించని విధంగా వదిన సర్ప్రైజ్ ఇచ్చింది కదా, నీలిమ తట్టుకోలేకపోతుందన్నయ్య. ఏంటి నీలిమా, నిజమా? నిజమా అబద్ధమో భానుని అడుగు. ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడే ఆ పక్కనే ఉన్నాను. అడిగింది నిన్ను కాదు, మా వదిన్ని. ఒకసారి వెనక్కి తిరిగి చూడు. ఇందాక స్టాఫ్ అందరూ వెల్కమ్ చెప్పారు కదా, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళాను. ఓ సరే, పదండి, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అంతా నార్మల్గానే ఉంది. చూడమ్మా, నువ్విప్పుడు ఎంత హ్యాపీగా ఉంటే బేబీ అంత హెల్దీగా పెరుగుతుంది. కూర్చో బావా. ఎక్కువగా ఆలోచించడం, టెన్షన్ పెట్టుకోవడం లాంటివి చేయకూడదు. స్పీడ్గా మెట్లెక్కడం లాంటివి చేయకూడదు. ఫోర్త్ మంత్ వచ్చే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి, హెల్దీ డైట్ తీసుకోవాలి. ఒకేసారి హెవీగా తినకుండా ఎవ్రీ 2 అవర్స్కి లైట్గా ఫుడ్ తీసుకోవాలి, బరువులు ఎత్తకూడదు. చూడు పార్తు, లేత నెలల్లో ఉన్నప్పుడు కంటికి రెప్పలా కాపాడుకోవాలి, పసిపాపం చూస్తున్నట్లే చూడాలి. అందులో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు డాక్టర్, చాందిని రెస్పాన్సిబిలిటీ మొత్తం నేను చూసుకుంటాను. మీరు చెప్పిన ప్రికాషన్స్ అన్ని తూచా తప్పకుండా పాటించేలాగా నేను చేస్తాను. తను ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎంతసేపు రెస్ట్ తీసుకోవాలి, ఎవ్రీథింగ్ నేను ఫాలో చేస్తాను. అలాగే టెస్ట్లకు కూడా నేనే తీసుకొస్తాను. మీరేమైనా చెప్పాలనుకుంటే నా ఫోన్ నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేసి చెప్పండి. మీరెవరు? నా ఫ్రెండ్ డాక్టర్. అయినా నువ్వు చూసుకోవడం ఎందుకు నీలిమా? అయినా ఉదయం నుంచి ఇదే విషయం పదే పదే ఎందుకు చెప్తున్నావు? కార్తీక్, అది చాలు నీలిమా. చాందిని చూసుకోవాల్సిన బాధ్యత మాది, భాను తనని ఎలా చూసుకుంటుందో చూసావు కదా, దీన్ని బట్టి అర్థమవుతుంది కదా భాను ఎంత కేర్ఫుల్గా ఉంటుందో. నా చెల్లెలంటే తనకు అంత ఇష్టం. నువ్వు చూసుకుంటానని చెప్పావు, కానీ నీకు ఇలాంటి ఐడియాలు ఏమీ రావు కదా. నీలిమకి అలాంటి ఐడియాలు రావన్నయ్యా, ఎక్కడైనా గొడవ పెట్టాలంటే ఐడియాలు బాగా వస్తాయి. ఏంటి చందిని ఆ మాటలు? పొద్దున ఉన్న సిచ్యువేషన్కి అలా చెప్పాను, అందులో నా తప్పే ఉంది? దాన్ని మీరు కూడా నమ్మారు కదా. అదే కదా మేం చేసిన తప్పు. వదిన కనిపించడం లేదని కానీ నువ్వు 4 మాటలు చెప్పావు, మేము అది నిజం అనుకున్నాం. అదే మా మనిషికి పరాయి మనిషికి ఉన్న తేడా. తను సర్ప్రైజ్ ఇచ్చింది, నువ్వు సస్పెక్ట్ చేశావు. నా విషయంలో నువ్వేం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు, మా వదిన చూసుకుంటుంది. అర్థమైంది కదా చాందిని ఉద్దేశం కూడా. ఇంకా నువ్వు సైలెంట్గా ఉండు. బాను ఉండగా చాందిని విషయంలో ఎవరు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వక్కర్లేదు. ఈ మందులు జాగ్రత్తగా వాడండి. ఓకే డాక్టర్. వస్తాను డాక్టర్. ఓకే చాందిని. నీలిమ చేసిన పనికి ఇంట్లో ఎంత గొడవ జరుగుతుందో, అసలు ఈ కుటుంబం ఏమైపోతుందో. బాను, పద వెళ్దాం. రా. చాందిని, మీరు మీ కారులో రండి, నేను కార్తీక్ కారులో వస్తాను. అదేంటి నీలిమా, చాందిని కంటికి రెప్పలా చూసుకుంటానన్నావు? అవును, ఇప్పటికే అదే చెప్తున్నాను,
మాటల్లో తప్ప చేతల్లో లేదని ఇప్పుడే అర్థమవుతుంది. భాను కూడా అదే చెప్పింది. ఆయన కార్తీక్తో కార్లో వెళ్తుంది కదా. చాందిని నా కారులోను, భాను కార్తీక్ కారులోను వెళ్ళాలి. ఎందుకంటే మేం భార్యాభర్తలం, నువ్వు కాదు కదా. సరే కార్తీక్, నేను బాల కారులోనే వస్తాను. రా భాను. రా చాందిని. హలో, వస్తున్నావా? ఇంకేమైనా పని ఉందా? పార్థు, ఆ కార్ని ఫాలో చెయ్యి. ఫాలో చేయడానికి నాదేం ఎస్కార్ట్ వెహికల్ కాదు. ఎవరు మట్టుకు వాళ్ళు వెళ్దాం. పద. ఏమైంది అత్తయ్య? ఇంకోసారి కనుక నన్ను అత్తయ్య అన్నావంటే నీ ప్రాణాలు తీసేస్తాను. నా కొడుకుని చంపినటువంటి హంతకుడివి నువ్వు. శివానా, ఇన్నేళ్ల నా కన్నిటికి కారకుడివి నాయకుడివి నువ్వు. ఆ నిజాన్ని దాచి నా కూతురికి నీతో పెళ్లి చేసినటువంటి ద్రోహి ఇది. నన్ను మీరు మోసం చేశారు. అది కాదత్తయ్య, అసలు నేను చెప్పేది వినండి. నువ్వు మాట్లాడుకో. ఎంత నమ్మాను నిన్ను, ఎంతలా అభిమానించాను. అత్తలా కాదు, అమ్మలా చూసుకున్నాను. మరి నువ్వేం చేస్తావు? నా కొడుకుని చంపినటువంటి హంతకుణ్ణి నా ఇంకో అల్లండి చేస్తావు. జరిగిందేదో జరిగిపోయింది కదే. పెళ్ళి అయిపోయాక తాళిని తెంచలేము. ఇప్పుడు అది కూడా తల్లి కాబోతోంది. ఇప్పుడు ఆ గొడవలన్నీ ఎందుకు ఊర్మిళ? అంటే ఏంటమ్మమ్మా? అంటే ఇలా ఇలా నాటకవాడి చేసినటువంటి పెళ్లిని నేను అంగీకరించాలా? ఇప్పుడు వీడి వల్ల నా కూతురు తల్లి కాబోతుందని వీడు చేసిన తప్పిని క్షమించాలా? ఎవరి ముఖం చూస్తే పాపం అనుకున్నాను, ఆ పాపానికి ప్రతిరూపం నా కూతురు కడుపులో పెరుగుతుందని సంతోషించాలా? ఈ నట్టింట్లోనే ఉన్నారు, నవ్వుతూ తిరుగుతున్నారు. వీళ్ళందరి కంటికి అనుక్షణం నా కొడుకు రాము ఫోటో కనపడుతూనే ఉంది కదా. నా కొడుకు ఆత్మ ఎంత క్షోభించుంటుంది. అరే, నన్ను చంపిన వాళ్ళనే నా తల్లి ప్రేమిస్తూ ఉందని చెప్పి నా కొడుకు ఆత్మ ఎంత రోధిస్తుండుంటుంది. ఇంకా ఇంకా వీళ్ళని క్షమించాలా? అది కాదు ఊర్మిళ, నేను చెప్పేది. ఇంకేం మాట్లాడకండి నాన్న. నా అన్నయ్య చంపిన వాడు ఆ పాపం నా కడుపులో పెరగడానికి వీల్లేదు. ఈ క్షణం నుంచి ఈ మనిషితో నాకు సంబంధమే లేదు. అలా అనకమ్మా, వాడు నా కొడుకు శివా కాబట్టి ఇలా మాట్లాడుతున్నానని అనుకోకు. అయినా తెప్పుకుంటే తెగిపోవడానికి ఇదేమన్నా దారమా?
దేవుడు చేసిన బంధం. మీరిద్దరూ జంట అని అవితాత రాశాడు. మీ ఇద్దరి ప్రతిరూపంగా ఇంకో వంశంకురం కూడా రాబోతోంది. గతాన్ని తలుచుకుంటూ భవిష్యత్తుని నాశనం చేసుకోకమ్మా. ఇది విధాత రాసినటువంటి రాత కాదు వాసుదేవరావు. నీ కూతురు రాసినటువంటి రాత 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 చెరపలేము అనేటి ధైర్యంతో రాసింది. శత్రువునైనా సరే క్షమించచ్చు, కానీ ఇలాంటి ద్రోహుల్ని మాత్రం క్షమించకూడదు. అది కాదత్తయ్య, ఈ హంతకుణ్ణి అల్లుండి చేసి అసలు ఏవీ తెలియనటువంటి అమాయకురాల నటించింది. సరే, నీకు గాని నీ కూతురు గాని వీడి గాని నైట్ లో స్థానం లేదు. చాందిని, నువ్వు తనతో ఉంటావో లేకపోతే ఈ అమ్మతోనే ఉంటావో నిర్ణయించుకో. నిన్ను బాధ పెట్టే బంధం నాకు అవసరం లేదు. అవసరం లేదమ్మా. ఇంత నటించిన భాను నా జీవితంలో కూడా ఉండదమ్మా. బాబు, అతయ్య, అతయ్య, నన్ను క్షమించండి అతయ్య. ఆ రోజు అనుకోకుండా ఆటలో జరిగిపోయింది. అంతేగాని నేను కావాలని చేయలేదు అతయ్య. ఆ రోజు అదంతా కూడా ఆటలో భాగమే అతయ్య. ప్లీజ్ అతయ్య, నేను కావాలని చేయలేదు అతయ్య. నేను కావాలని చేయలేదు. చూస్తారేంటి, పొండి ఎక్కడి నుంచి? నానా, రే వాసు. వసే భాను, నీలాంటి ద్రోహి నీ జన్మలో నేను చూడలేదు. చూడలేదు భాను. ఏమైంది, ఎందుకు అలా అరిచావు? ఏం లేదండి. ఒక్క నిమిషం ఇవి తాగు భాను. ఏమైంది భాను, అంతా ఓకేనా? ఏం కాలేదండి, ఏదో ఆలోచన. అవునా, పోనీ ఎక్కడైనా కాసేపు రిలాక్స్ అవుదాం. నేను మిమ్మల్ని అదే అడగాలనుకుంటున్నాను. చివరిసారిగా బయటకు వెళ్దామా, మీతో మనసారా మాట్లాడాలి. చాందిని డెలివరీ అయ్యేంత వరకు మనం బయటికి వెళ్ళడం కుదరదంటావా? సరే భాను, నువ్వే బయటికి వెళ్దాం అంటే నేను కాదంటానా? అలాగే వెళ్దాం. ఒక్క నిమిషం, పార్థుక్ కాల్ చేస్తాను. చెప్పు కార్తీక్. బావా, నేను భాను బయటికి వెళ్తున్నాం, ఇంటికి రావడానికి లేట్ అవుతుంది. దాందే ఉంది, సరదాగా వెళ్ళరండి, మేము ఇంటికి వెళ్తాం. ఓకే బావా, థ్యాంక్ యూ, బాయ్. పదభాను వెళ్దాం. అదేంటి పాడుతూ అలా చెప్పావు? కార్తిక్ వాళ్ళు ఎక్కడికి వెళ్తే మనం అక్కడికి వెళ్దాం. నీకేమన్నా పిచ్చా? వాళ్ళిద్దరేదో హ్యాపీగా బయటకు వెళ్తుంటే మనం వెళ్దాం అంటావేంటి? అవును పార్థు, మనం కూడా ఇంటికి వెళ్ళొద్దు. చూసావా, చాంద్రి కూడా అడుగుతుంది, అక్కడికి వెళ్దాం పద. నీలిమ, నేను వెళ్దాం అంటుంది అన్నయ్య వాళ్లతో కాదు, మా ఇంటికి. పార్థు వాళ్ళ డాడాకి దండం పెట్టుకుని ఈ శుభవార్త ఆయనకి చెప్పి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. ఆయన లేరు కదా. నీ దృష్టిలో ఆయన లేకపోవచ్చు, కానీ మా దృష్టిలో ఆయన ఉన్నారు. ఆ ఫోటోలో నుంచే ఆయన మమ్మల్ని ఆశీర్వదిస్తారు. కరెక్ట్గా చెప్పావు చాందని, వెంటనే సుందరికి ఫోన్ చేసి మనం వస్తున్నామని చెప్పాం. అక్కడే నిలబడ్డావేంటి భాను, రా లోపలికి. రా భాను, కూర్చో. చెప్పు భాను, ఏం ఐస్ క్రీమ్ తింటావు?
మీకు ఏది ఇష్టమైతే అదే చెప్పండి. ఇద్దరికి ఇష్టమైన ఫ్లవర్ చెప్తానే. ఎక్స్క్యూజ్ మీ. వస్తున్నాను సార్. చెప్పండి సార్. బటర్ స్కాచ్ విత్ చాకో చిప్స్ తీసుకురండి. ఓకే సార్, తీసుకొస్తాను. థ్యాంక్ యూ. నాకు చాలా హ్యాపీగా ఉంది భాను. ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు బయటికి వెళ్దామని అడిగావంటే అసలు ఇది ఊహ నిజమని అనిపిస్తుంది. నాకు కూడా ఆనందాలు ఊహల్లోనే ఉంటాయనిపిస్తోంది. పిచ్చి భాను, నువ్వు ఒప్పుకోవాలి కానీ ఊహించలేని ఆనందాలు నీకు ఇస్తాను. బయటపడవు కానీ నీకు కూడా నీ మనసులో ఇప్పుడు ఏముందో నాకు తెలుసు. శాంతిని ముందే శుభవార్త చెప్పేసింది, మనం కూడా అదే శుభవార్త చెప్పాలని నువ్వు అనుకుంటున్నావు కదా. ఇన్నాళ్ళు ఏవో కారణాలతో దూరంగా ఉన్నాం కానీ ఇంకమ్మకి శుభవార్త తొందరలోనే చెప్పేద్దాం. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. తీసుకో భాను. ఏవండి భాను, నువ్వు నువ్వేనా? అవునండి, మీరు కోరుకునేది ఇదే కదా. నేను ఇలా ఉండాలనే కదా. నిజమే అనుకో, కానీ నేను ఎన్నిసార్లు అడిగినా కాదనే దానివి. అయినా నువ్వెందుకింత సడన్గా ఇలా ప్రవర్తిస్తున్నావు? మరు క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. ప్రతి క్షణం ప్రతి క్షణం ఒక మధుర జ్ఞాపకంగా నాకు మిగిలిపోవాలని ఇలా చేస్తున్నాను. ఏంటి బాను, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా? ఏంటి భాను, నువ్వు చెప్తావా లేక నేనే చెప్పాలా? నేనే చెప్తానత్తయ్యా. అసలేం జరిగిందంటే ఇంకా నువ్వు మాట్లాడుకో.